రెండవ సెషన్ చేశాం. ప్రతి సెషన్ లో ఏదో గొడవ రచ్చా ఉంది. పొలిటికల్ ఆర్గ్యుమెంట్ అంటేనే చాలా సీరియస్ గా ఉండాలి, సీరియస్ ఉంటే తప్పులేదు. సో మీరందరూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చారు, పొలిటికల్ గా అందరూ అవేర్నెస్ ఉంటుంది. గత రెండు రోజుల్లో మేము కనిపించిన ప్రతి సందర్భంలో కనిపించిన వాళ్ళంతా కొంచెం ఇంటలెక్చువల్ డిబేట్ చేయండి. ఎన్ఆర్ఐలకు తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ ఏం చేస్తుంది, లేకపోతే మేము ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్కి ఏమైనా చేయాలనుకుంటే ఏంటి, ఈ కనెక్షన్ బిల్డ్ చేయండి అని చాలా మంది చెప్పారు. కానీ ఇప్పుడు స్టార్టింగ్ 10 నిమిషాల నుంచి చూస్తుంటే ఇక్కడ హీట్ చూస్తుంటే మీరందరూ అసలు ఇంటలెక్చువల్ డిబేట్కి వెళ్ళేది కనిపించలేదు. సో నేను అపీల్ చేసేది ఏంటంటే, సో కొంచెం పాజిటివ్గా ఎవరైతే అన్ని బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర నుంచి లీడర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది, వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ తెలుసుకోవడానికి మీకు ఇష్టపడండి. ఎలాంటి అంటే ఆర్గ్యుమెంట్ కాకుండా ఆన్సర్స్ తెలుసుకోవడం ద్వారా మీరు ఇంకా పొలిటికల్ మెచ్యూరిటీ వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది తెలుసుకోవడానికి ట్రై చేస్తే బాగుంటుంది. ఆ ప్రయత్నం చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ పార్టీకి సంబంధము, వాళ్ళకి సంబంధము, ఆటకి ఎలాంటి సంబంధం ఉండదని ఆట తరఫున అందరికీ విన్నవిస్తా ఉన్నాం. రమేష్ కంటే తను వెహికల్ చేయాల్సిందే వైఫల్యం. ప్రతి ఎరవెల్ దయన రాగానే నమస్తే దయన జై తెలంగాణ కేయపాల్ జీ దవద్ అంటుంది. చమకుల మల్లన్న రాగానే నమస్తే మల్లన్న చిన్నవద్ కేయపాల్ అంటుంది. అన్న వాయిస్ చేస్తే ఇప్పుడు మల్లన్నది ఇదే నవ్వులు ఉండాలి. మనం వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, రోసయ్య గారు మాట్లాడతారు, ఎట్లుండేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పాం ఏం చేస్తామన్నారు, ఆ విధంగా ముందుకు పోతున్నాం. ఏం పోతావయ్యా నువ్వు, ఎక్కడికి వెళ్తావు, కూర్చో కూర్చో. అంటే ఎక్కువ అనుకోలేదు ఆయన, లేదు నాడు పోలేడు. ఇక్కడ పరిస్థితి కూడా అట్లనే ఉండాలి, నవ్వుకోవాలి. ఇవాళ జగన్ జగన్ గారు మాట్లాడు ఖచ్చితంగా కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఈవేళ ఆయన ఏం చేస్తారో చెప్పేసాడు, వెళ్ళిపోతాడు, ఇంటికి వెళ్ళిపోతాడు, ఇద్దరు అన్నానికి వెళ్ళిపోతాడు. సరే అట్లే మనం కూడా దయన నమస్తే నమస్తే అన్న. ఇప్పుడు మల్లన్న వాయిస్ తీసుకుందాం. శిరసాభివందనం తెలియజేస్తూ ఇవాళ నేను చెప్పిందంతా కూడా సరదాగా అని చెప్పి, మనం ఇవాళ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రావడానికి కారణమైనటువంటి ఒకే ఒక్క పాట గద్దరన్న పాట ఇమిటేషన్ చేస్తాను. మా కే నా అభిమానులు వెనకాల ఉన్నారు, నేను కేఏ పాల్గొన్నాను. అన్నారు మల్లన్న, ఎందుకంటే మన గోదావరి నుంచి విజయవాడ పోయే మధ్యలో గద్దరన్న పాట పడతారు. సజావుగా ఇలా నవ్వులతో సాగాలి మనం, వ్యక్తిగతంగా ఎవరు ఎక్కడికి పోదని మనవి చేస్తూ
అందరూ కూడా హ్యాపీగా మళ్ళొకసారి ఎక్కడన్నా తప్పింది అని అనిపిస్తే నన్ను పిలవండి. కిరణ్ అన్న మీరిద్దరు ఎందుకు అరుచుకున్నారా? లేన్నా ఎందుకు దేని కారణం ఏంటి? లేదంటే మళ్ళా వచ్చిండారా? కూర్చోండి. మీరిద్దరు ఎప్పుడు మనం ఎప్పుడు కూడా అరుచుకోవద్దు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు తచ్చుకున్నాడా? Ha ha ha!